ఈరోజు 29వ రోజు సందర్భంగా నారా లోకేష్ చంద్రగిరిలో పాదయాత్రను ప్రారంభించారు. మొట్టమొదట తనతో వచ్చినటువంటి తెలుగుదేశ కార్యకర్తలకు అభిమానులతో సెల్ఫీలు దిగడం జరిగింది. చంద్రగిరిలో ఉదయం 8:30కే పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ రోజున 29వ రోజు అవటం వలన ఎండను కూడా లెక్క చేయకుండా ఉదయాన్నే ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఆయన వెంట తెలుగుదేశ కార్యకర్తలు అభిమానులు మహిళలు కూడా చాలా మంది ఆయన వెంట నడుస్తున్నారు. ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఆటో వర్కర్స్ ని అదే విధంగా ఇస్త్రీ బట్టల కొట్టు వారిని కిల్లి కొట్టు వారిని ప్రతి వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్రలో ఎంతో మంది అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగుతున్నారు. మరో ప్రక్క ప్రతి చోట కూడా విరామ సమయంలో అక్కడి కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని చర్చిస్తూ అదేవిధంగా స్కూల్స్లోనూ కాలేజీల్లోనూ ముఖాముఖి కార్యక్రమాలని ప్రారంభిస్తున్నారు. వారు అడిగినటువంటి ప్రతి ప్రశ్నలకి సమాధానాలని చెప్పుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటూ దిగ్విజయంగా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ దృశ్యాలను పైన మనం వీక్షిస్తున్నాం.